డియర్ స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్. సో నేషనల్ మూమెంట్ ఆఫ్ ఇండియాలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇక్కడ నేను నెంబర్స్ అది వేసినాను, జాగ్రత్త చూడండి. ఫస్ట్ పాయింట్ సిపాయి మ్యూటినీ, దీన్ని సిపాయి రెవల్యూషన్ అంటారు. సో 1857 మే 10న ఫస్ట్ రెవల్యూషన్ అనేది ఇండియాలో జరిగింది. సో దాన్ని మా ఫస్ట్ ఫ్రీడమ్ స్ట్రగుల్గా చెప్తారు. సో ఆ తర్వాత సెకండ్ పాయింట్ చూడండి, ఫౌండెడ్ ఆఫ్ ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఐఎన్సి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, 1885లో స్టార్ట్ చేశారు. ఇండియాలో ఉన్నటువంటి ఫ్రీడమ్ స్ట్రగుల్స్ అందరికి కూడా ఒక యునైటెడ్ ఫోరం, యునైటెడ్ ఆర్గనైజేషన్ కావాలి, భారతీయ హక్కుల కోసం ఇది రావాలి అనే ఉద్దేశంతో ఏవో హ్యూమ్ అనే అతను ఈ ఐఎన్సీని స్టార్ట్ చేయడం జరిగింది. సో 1885లో స్టార్ట్ చేశారు. తర్వాత 1903 థర్డ్ పాయింట్, పార్టిషన్ ఆఫ్ బెంగాల్. సో బెంగాల్లో విపరీతమైనటువంటి ఫ్రీడమ్ మూమెంట్ అనేది విపరీతంగా ఉంది, దాన్ని ఎలాగైనా తగ్గించాలనే ఉద్దేశం, అలాగే పరిపాలనా సౌలభ్యం కోసంగా ద పార్టిషన్ ఆఫ్ బెంగాల్, ఈస్ట్ బెంగాల్ అండ్ వెస్ట్ బెంగాల్గా దాన్ని సపరేట్ చేద్దామని చెప్పి ఆలోచించారు. సో ఫోర్త్ పాయింట్, ఫౌండెడ్ ఆఫ్ ముస్లిం లీగ్. 1906లో మనకి ముస్లిం లీగ్ స్టార్ట్ చేయడం జరిగింది. 1919 ఫిఫ్త్ పాయింట్, రౌలత్ యాక్ట్. సో ఈ రౌలత్ యాక్ట్ ప్రకారం బ్రిటిషర్స్ ఇండియన్స్ని ఎప్పుడైనా ఎక్కడైనా ఎటువంటి కారణం లేకుండా ఎంతకాలమైనా సరే అరెస్ట్ చేయొచ్చు. సో వితౌట్ రీజన్ అండ్ వితౌట్ ఎనీ వారెంట్ ది విల్ అరెస్ట్ అండ్ దే పుట్ ద ప్రిజన్ ఫర్ ఎ లాంగ్ టైమ్. సో దే కల్ప్రిట్స్ ఆర్ ఇండియన్స్ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. దట్ ఈస్ ద కాల్డ్ రౌలత్ యాక్ట్. ఇన్ 1920 సిక్స్త్ పాయింట్, 1920 నాన్ కోఆపరేషన్ మూమెంట్. సో ఇండియన్స్ బ్రిటిషర్స్కి ఎటువంటి కోఆపరేషన్ ఇవ్వడానికి వీల్లేదు అనేటువంటి ఉద్దేశంతో 1920లో కోఆపరేషన్, నాన్ కోఆపరేషన్ మూమెంట్ స్టార్ట్ చేశారు. అది 1922లో చౌరా చౌరా ఇన్సిడెంట్ ద్వారా అది క్లోజ్ అయింది. సో 1927 సైమన్ కమిషన్, ఒక బ్రిటిష్ కమిషన్ అనేది ఇండియా రావడం జరిగింది. దానికి వ్యతిరేకంగా హర్తాళ్ళు, ర్యాలీలు జరిగాయి. సైమన్ కమిషన్ 1927. సో ఎయిత్ పాయింట్, సాల్ట్ సత్యాగ్రహ 1930. సో సాల్ట్ మీద ట్యాక్స్ వేశారు, ఆ ట్యాక్స్కి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ దండి నుంచి ఈ సాల్ట్ సత్యాగ్రహ తీసుకురావడం జరిగింది అని. సో ఆ తర్వాత చిట్ట చివరిగా జరిగిన ఉద్దేశం ఉద్యమం, నైన్త్ పాయింట్, క్విట్ ఇండియా మూమెంట్ 1942. సో క్విట్ ఇండియా ఉద్యమం అనేది జరిగింది. గాంధీజీ గారు డూ ఆర్ డై అనేటువంటి పిలుపు ఇవ్వడం జరిగింది, సాధించండి లేదా చనిపోండి, ఇక ఈ బ్రిటిషర్స్ని భరించేటువంటి ఓపిక భారతీయులకి లేదు అనేటువంటి తెగింపు ఆయనలో వచ్చింది. తర్వాత టెన్త్ పాయింట్, ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా 1947 ఆగస్ట్ 15. సో మనకి ఇండిపెండెన్స్ డిక్లేర్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ 11th పాయింట్ అండ్ లాస్ట్ పాయింట్, అసాసినేషన్ ఆఫ్ గాంధీజీ 1948 జనవరి 30. మహాత్మా గాంధీని నాదురామ్ గాడ్స్ అనేటువంటి ఒక వ్యక్తి చంపడం జరిగింది. ఇది నేషనల్ మూమెంట్స్ ఆఫ్ ఇండియాలో కొన్ని ఇంపార్టెంట్ ఇయర్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ టైం.